శ్రీమతి దాట్ల లలిత గారు రాసిన ఈ దేశం గోదారి కథా సంకలనం నుంచి అతనికంటే ఘనుడు శ్రీ 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 గిరిజాల బోడిబాబు మా ఊరికే కాదు చుట్టుపక్కల మూడూళ్ళకి మహామహావైద్యుడిగా చలామణిలో ఉన్నాడు. వాడిని అడిగితే హోల్ తువ్వూ జిల్లాకే తాను తలమానికం అని చెప్తాడు అరగిద్ది మొహం పెట్టుకుని. నేను నమ్మలేదు, మీరు నమ్మకూడదు. నాకు వాడు యమలోకానికి దారి మర్చిపోయి భూలోకంలో సెటిల్ అయిపోయిన యమకింకరుడిలాగా కనిపిస్తాడు. వాడు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ కాకపోయినా కనీసం ఆర్ఎంపీ అయినా అవునో కాదో అని నాకు గొప్ప అనుమానం. ఆ మాటే అంటే అత్తగారు అంత ఎత్తున లేచారు. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు? బోడిబాబు తాత పెద్ద బోడిబాబుకి ఆయుర్వేదంలో ఎంత పట్టు ఉండేదో. మనిషిని కళ్ళతో చూసి మందిచ్చేవాడు. ఆ మందుని అంత దూరం నుంచి వాసన చూస్తే రోగం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేది అంటూ ఇంతని అంత చేసి చెప్పుకొచ్చేవారు. గాడిది గుడ్డేం కాదు, మా అమ్మమ్మ గొప్ప సంగీత విద్వాంసురాలు మా లోగిట్లో. అలా అని నేను సరిగమపా అంటే సంగీతం అయిపోతుందా? వింటున్నాను కదా అని లాజికల్ కథలు చెప్పకండి. అసలు మీ బోడిబాబుల్ని వాటి తాతబాబుల్ని ఐ డోంట్ కేర్ అని మనసులో గట్టిగా అనుకుని పైకి మాత్రం, అది కాదండి, నేను రామండ్రి విమలమ్మ ఆసుపత్రిలో పుట్టాను కాబట్టి నాకు దగ్గొచ్చినా దురదొచ్చినా అక్కడ చూపించుకుంటేనే తగ్గుతుందిట, వేరే వైద్యాలు వచ్చి రావంట మా అమ్మమ్మ చెప్పారు అని వివరంగా చెప్పాను. నేను చక్క నాకు జ్వరమో జలుబో వస్తే అక్కడికే పోతాను కానీ మీ బోడి వైద్యాలు నాకొద్దు బాబు అని అత్త మాటకు ఎదురాడేశాను. చాలే బడాయ్, ఆ వంకన బండి ఎక్కి రామండ్రి వెళ్ళి మొగుడితో షికారులు తిరగాలని సినిమాలు చూడాలని ఉంటే అలా కానీ, దానికోసం మా బోడిబాబు వైద్యానికి వంకలు పెట్టకు ఠాట్ అంటూ నా నోరు మోయించేశారు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా బోడి వైద్యానికి దొరకకూడదు అని ఊర్లో చావు మేళం వినిపించినప్పుడల్లా అనుకునేదాన్ని. ఎవరో కవి చెప్పినట్టు, అనుకోలేదని ఆగవు కొన్ని. ఓనాడు ఏం తోచక నేను ఒక్కదాన్నే కూర్చుని పులి మెక ఆడుకుంటుంటే మా అబ్బులుగాడు తంపటేసిన తేగలు గంపతో తెచ్చి అరుగు మీద గోనేసి అక్కడ వంపేసిపోయాడు. సాయంత్రానికి చల్లారుతాయండి అంటూ. చల్లారాక వేడి తేగ దొరకదు కదా అని ఒకటి తీసుకుని తినేసి మధ్యలో చందమా చీల్చి చూస్తే అబ్బాయి వచ్చింది. అయ్యో అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని ఇంకో తేగ తింటూ చందమావలు చీలుస్తూ ఉన్నా. మొత్తం పూర్తయ్యేసరికి 23 అబ్బాయిలు 2-3 అమ్మాయిలు వచ్చాయి. అమ్మయ్యా అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది అని హాయిగా పాడుకుని బ్రేవ్ మంత్రి ఏంచి వెళ్ళి పాడుకున్నాను. సాయంత్రం పెద్ద వీధి రామాలయంలో శ్రీరామాంజనేయ యుద్ధం రికార్డు వేసే టైంకి మెలకు వచ్చింది. కడుపులో పుట్టిన సుడిగుండం నన్ను ఈడ్చి అవతల పారేసింది. ఇంకేముంది, అరుగు చివర కూర్చుని బొడక్ బొడకని ఒకటే వాంతులు. 1, 2, 6, 9 ఇంతే. ఇంకా లెక్కెట్టలేక కక్కడం మానేసి తలపట్టుకుని కూర్చుకోలబడ్డాను. నూతి దగ్గర నుంచి సిన్నయ్య గారు అని మధ్యమంలో అరుచుకుంటూ నరసమ్మ స్లో మోషన్లో లగెత్తుకు రావడం మాత్రం గుర్తుంది. కళ్ళు తెరిచేసరికి 2 ప్రశ్నార్థకాలు, 1 ఆశ్చర్యార్థకం, 1 బ్రాకెట్ ఫేసు. ఈ బ్రాకెట్ ఫేస్ అత్తగారిదే, పెద్దయ్య గారికి గుట్టు ఎక్కువ కదా. నా మొహంలోకి చూస్తూ నిలబడ్డాయి. పోన్లే బతికే ఉన్నాను అని తృప్తిగా కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నట్టు చెవులు మూసుకోలేం కదా. కళ్ళకి రెప్పలు పెట్టిన దేవుడు చెవులకి టిప్పలు పెట్టడం ఎలా మర్చిపోయాడబ్బా. ఆ మట్ని నరసమ్మోయ్ నన్ను ఎట్టుకోయే అని పెద్ద గావుకే కెట్టేసి సిన్నయ్య గారు అమాంతం అరుగుమీంచి నరసమ్మాయణం వినిపించేస్తోంది నర్సి. నేను ఇలానే ఇంకాసేపు కళ్ళు మూసుకుంటే భారత భాగవతాలు కూడా కల్పించేస్తుంది, పైగా వాటిలో దశావతారాలు తానే అని నమ్మించేస్తుంది. దేనికైనా అద్దు ఆపు ఉండద్దు అబ్బాయి గారి వెటకారు. రాయమంత్రం తీసుకుపోతారా అండి, తొట్టి తగిలించేయమంటారా అండి, ఆ పులిగాడి ఆరాటం. పుట్టింటి వాళ్ళకి కబురు చెప్పొద్దు, మళ్ళీ మాట వస్తుందేమో మా అంగారు అనుమానం. ఏమని కబురు పెడతాం, ఏ సంగతి తెలవాలి కదా. ఒరే అబ్బులు, నువ్వు వెళ్ళి
ఉన్న పళంగా వెంటబెట్టుకురా అత్తగారి అల్టిమేటం. రాగం తాళం తప్పినా ఒకే ప్రశ్నని బృందగానంలా వినిపించాయి నాలుగు స్వరాలు. ఎవరిని 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 ఎవరిని? నాకుంటే పేలగా కొట్టుకుంటూ నాకేదో సంకేతం పంపిస్తోంది. ఆ ఎవరు ఎవరైతే కాకూడదని చెవిలు రుక్కించుకుని దేవుణ్ణి ప్రార్థించాను, ఆ పేరే మా సాబిట్లో ప్రతిధ్వనించింది. ఇంకేముంది, బోడిబాబు కబురెళ్ళింది. కళలో కైలాసరథం కనిపించినట్టు నేను కంగారుగా లేచి కూర్చున్నాను. ఎలాగో ఓపిక తెచ్చుకుని మంచం దిగి పరిగెట్టాలని ప్రయత్నించినా, ఈ పరిస్థితిలో మర్యాదలు ఏమిటి, అక్కర్లేదు పడుకో అని అత్తగారు నన్ను మళ్ళీ మంచంలోకి కుక్కేశారు. అవకాశం కోసం చూస్తున్నట్టు టింగ్మంటూ నా చెవి దగ్గర చేరి కుసకుసకుసా అంటూ ఆరా తీశారు. అందరూ ఆసక్తిగా నన్నే చూస్తున్నారు. చీ పొండి అంటూ నేను సినిమా హీరోయిన్లాగా అనవసరంగా సిగ్గుపడిపోయి అబ్బులుగాడు తేగల గంప దింపటం దగ్గర నుంచి జరిగిందంతా పోసగొచ్చినట్టు చెప్పేసరికి, ఇంత చేసి పైత్యం వాంతులా, సరిపోయింది సంబడం అంటూ అత్తగారు గబగబా ఇంట్లోకి పరిగెట్టి ఓ చేత్తో మిరపకాయలు మరో చేత్తో ఉప్పు పట్టుకొచ్చి దిష్టి తీసి అవతల పారేసి వచ్చారు. ఈ మాట ఎవరితోనన్నా అన్నావు గనక, రాజుగారి కోడలు గంపెడి తేగలు తినేసి పైత్యం తెచ్చుకుందట అని ఊరు ఊరంతా చెవులు కొరుక్కుంటారు, అప్రదిష్ట అన్నారు. చెప్పనులేండి, ఆయన ప్రేమగా ఓ తేగబద్ద పెట్టారు, అది సహించలేదు అని చెబుతాను. ఇంకా నయం అన్నారు గాబరాక. సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు పెద్దలు. మొగుడు పెళ్ళం ముక్కాబద్ద పంచుకు తింటున్నారని తెలిస్తే దిష్టి కాదు, అలా కూడా చెప్పకు అన్నారు. పోనీ ఒకే ఒక్క తేగ మీరు నేను పంచుకు తిన్నామని చెప్పనా అన్నాను అమాయకత్వం అలకపోస్తూ. అత్తగారిని ఆకట్టుకునే అవకాశం ఎప్పుడూ కానీ రాదు కదా, వచ్చినప్పుడు వాడేసుకోవాలి మరి. హారి భగవంతుడా, మరీ ఇంత అమాయకురాలు ఏమిటి, అసలు ఎందుకు చెప్పడం, ఆ ముదనష్టపు తేగల సంగతి మర్చిపో, అసలు వాటి మాట ఎత్తకు అన్నారో లేదో. అవును, మధ్యాహ్నం పొలం నుంచి తేగలు పంపించాను, ఎక్కడా కనిపించవే అన్నారు మీసాలు సర్దుకుంటూ మా మాటలు సగం సగం వినబడ్డ మా అంగారు. అత్తగారు గతుక్కుమని, హుష్, ఏమిటో గావు కేకలు, తేగలు ఈగలు ఎత్తుకెళ్ళాయి అనేసరికి, ఓహో అలాగా అనేసి ఊరుకున్నారు మా అంగారు. మరి పెళ్ళాం మాట మీద మాత్రం నమ్మకం ఉండాలి మొగుడికి, చూసి నేర్చుకోండి అంటూ కళ్ళెగరేసి సోగ్గాడికి సంసారోపనిషత్తు బోధించాలని ప్రయత్నించాను. వద్దు పిల్లాళ్ళ తల అడ్డదిడ్డంగా ఊపేశారు. ఏమర్థమైందో ఏమిటో. బోడిబాబు కోసం వెళ్ళిన అబ్బులు చివర నల్లరంగు రాసిన పోస్ట్ కార్డులాగా తిరుగుటపాల వచ్చేశాడు. అమ్మయ్యా, వీడికి బోడిబాబు దొరకలేనట్టుంది, ఎక్కడ ఎవరి ప్రాణాలు పెండుతున్నాడో, నీ పడ్డవాళ్ళ మంచిదైంది అనుకుని ఊపిరి పీల్చుకున్నానో లేదో. బాబుగారు పొగడ్రీ రాసుకొచ్చేస్తాను పదవన్నారండి అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. వీడి సోకు సంతకెళ్ళా, ప్రాణాలు పోతున్నాయన్నా పొగడ్రు రాసుకోకుండా రాడేంట్రా వాడు, మాంగారు ముచ్చటగా అడిగారు. సొగసు తక్కువ సోకు ఎక్కువ సన్నాసికి, చావు కబురెడితే తద్దినానికి దిగబడతాడు, వస్తాడులేండి కంగారే సోగ్గాడి స్వాగతం. ఏమైనా బోడిబాబు నెట్టేస్తూ ఇంకెవ్వరికీ రాదు, రెచ్చుకోవాలిగా అంటున్నారు అత్తగారు. పిలుపు అందాక పొగడ్రు రాసుకుని నడినెత్తిన ఆనవాలుగా మిగిలిన నాలుగు వెంట్రుకల్ని సమాంతరంగా అన్ని వైపులకి సర్ది 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 ఇస్త్రీ చొక్కా తగిలించి ఫుల్ హ్యాండ్స్ని సగం వరకు నీట్గా మడిచి కాలర్ సర్దుకుని జేబు రుమాలకు సెంటు రాసుకుని నల్ల కళ్ళద్దాలు నెత్తిని తగిలించుకుని కానీ గుమ్మం దాటాడు బోడిబాబు. ఆ ఆలస్యమే ఒక్కోసారి రోగుల పాలిట అమృతం అవుతుంది. ఇహనో ఇప్పుడో వాలిపోతాడు, ఎలా తప్పించుకోవాలరా భగవంతుడా అని నేను మిగులు చింతిస్తూ ఉండగా చేత్తో ఇత్తడి క్యాన్తో పిల్లింక మా అమ్మయ్య అంటే మాంగారు మేనత్త గుండ్రాయిలా డుబుడుగుమంటూ దొరికి వచ్చేశారు. మా అమ్మని చూడగానే నాకు కొంచెం ధీమా వచ్చింది. ఆవిడ తన వెనక సగం భూగోళాన్ని దాచేయగలరు మరి. ఆవిడ చేతిలో కిడం పట్టిన ఇత్తడి క్యాన్ చూస్తూనే అక్కడున్న వాళ్ళంతా గుండు దెబ్బ తప్పించుకున్న పిట్టల గుంపులా తలో దిక్కు ఎగిరిపోయారు. ఆ క్యాన్లో ఉండే వాటిని సున్నుండలు అని ఆవిడ పిలుచుకున్నా వాటిని కళ్ళతోనూ ముక్కుతోనూ చూసిన వాళ్ళంతా అవేవో గ్రహం నుంచి జారిపడ్డ మట్టి బిడ్డలని, వాటి నుంచి వెదజల్లబడుతున్న సుగంధం ఈ నేలకి ఈ గాలికి చెందింది కాదని వాదిస్తారు. అసలు ఒక్కరైనా నోట్లో పెట్టకుండా ఆ వాదనలేమిటి అని కాపురానికి వచ్చిన కొత్తల్లో అబ్బాయి గారితో అంటే, అది నోట్లో పెట్టుకున్నాక ఇక వాదన ఉండదే రోదనే అంటూ గోడ మీద దండేసిన ఫోటో చూపించారు. అది పిల్లంక తాతయ్యది.
ఆవిడకునే రూపాయి పాలనే పెరుగు చేసి దేవతల పాల సముద్రం చిలికినంత ఓపిగ్గా చిలికి రోజు గోరంత వెన్న తీసి దాన్నే దాచి కాచి అలా తయారైన నెయ్యితో యుగానికొక్కటిగా తయారైన సున్నుండలు ఆ మాత్రం కంపు రావడం సహజమే కదా. పైగా పుల్లలు పొదుపు చేస్తూ బియ్యాన్ని మినువుల్ని ఓసారి మూకుడికి అలా చూపించి ఇలా తీసేస్తారట, అదో పచ్చికంపు. పిల్లెంక వాళ్ళకి పొదుపు అని తెలుసు కానీ మరీ ఇంత అని ఆశ్చర్యపడి పడి పోయారట తాతయ్య. అలా అంతా ప్రాణభయంతో పారిపోగా మర్యాద కోసం మా అత్తగారు మంచంలోంచి లేవలేక నేను అక్కడే చిక్కడిపోయాం. కోడలు కళ్ళు తిరిగిపడిందటగా, ఏమన్నా విశేషమా, ఇందా పట్టు సున్నుండా అంటూ మా అమ్మయ్య పట్టలేని సంతోషంతో క్యాన్లోంచి ఎండిపోయిన మారేడుకాయ లాంటిదాన్ని తీసి మా అత్తగారు నోటికి అందించడానికి మీద మీదకి వచ్చేసరికి ఎటువరిగెట్టాలో పాలు పోక మా అత్తగారు పిల్లి ముందు ఎలకలా అటు ఇటు గెంతుతున్నారు. ఆపదలో ఉన్నది నేను కాదు కాబట్టి నీరస దరహాసంతో ఆ ఆటను తిలకిస్తూ ఉండగానే ఊర్లో ఉన్న పిన్నత్తగారులు పెద్దత్తగారులు తోడి కోడళ్ళు ఆడబడుచులు అంతా ఇస్త్రీ చీరలు కట్టుకుని కట్ట కట్టుకుని పెరటకు ముందు తోసుకుని వచ్చేశారు. బోడిబాబు కబురెట్టారట, ఏం జరిగింది, ఎవరికి మూడింది అంటూ అందరూ ఆరాగా అడిగేస్తున్నారు. ఆ వెనకే నరసమ్మ చెంగుమంటూ సీన్లోకి ఎంటర్ అయిపోయి చూడండి అమ్మాయి ఎంత ఘోరం జరిగిపోయిందో అన్న ఎక్స్ప్రెషన్తో గుక్క తిప్పుకోకుండా ఏం జరిగింది ఎలా జరిగింది అనేది వివరంగా ఒక్క ముక్క పొలు పోకుండా వివరించేసింది. మా అత్తగారు తలపట్టుకున్నారు, గుట్టు రొట్టు సంగతి గుర్తు చేసుకుంది. అపార్థం చేసుకున్న అమ్మలక్కలు, అయ్యో ఈ మాత్రానికి అంత బెంగెట్టేసుకుంటారా, పోతే పోయిన తేగలు మళ్ళీ తవ్వుకుని తంపటేసుకోవచ్చు, దానికేం భాగ్యం. ఏమైనా కోడలంటే మీకు ఎంత ఇదో ఎంత అదో, మీలాంటి అత్తగారిని సినిమాల్లో కూడా చూడలేం బాబు అంటూ ముఖస్తుతి కావించారు. అత్తగారు ఆనందాన్ని దాచుకుంటూ వచ్చిన అందరికీ టీలు ఆర్డర్ ఇచ్చారు. ఈ ఏలప్పుడు టీ లేటండి, మతి లేకపోతే సరి అని అందరికీ వినిపించేలా సణుక్కుంటూ వెళ్ళింది నరసమ్మ. నాకు కొంచెం బాధ వేసింది, వాళ్ళు వచ్చింది నన్ను పరామర్శించడానిక మా అత్తగారిని చెట్టెక్కించడానిక అని. వచ్చిన వాళ్ళు ఎలానూ వచ్చారు, కాసేపు కూర్చోండర్రా అంటూ మా పిల్లెంక మా అమ్మయ్య అరుగు మీద చాపపరిచి క్యాన్ మూత తీసేసరికి, అమ్మో బాబో మాకు అర్జెంటు పనులు ఉన్నాయి, అవతల కొంపలు మునిగిపోతున్నాయి అని వచ్చిన తావనే గెలా పెట్టేశారు ఆ మలక్కలు. నరసమ్మ పని తప్పిందని టిగిని దించేసింది. వీధిలోంచి అబ్బులుగాడు, బోడిబాబు గారు వచ్చేస్తున్నారహో అని తమకేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అత్తగారు అభయహస్తం చూపించారు, ఇంకా అయ్యింది ఈ పని అన్నట్టు. నాకు ఆవిడ మీద ఇంతెత్తన కోపం వచ్చేసింది. మీకు విడాకులు ఇచ్చేసాను పో అని బెదిరిద్దామని చూస్తే దరిదాపుల్లో కనిపించలేదు నలమహారాజు. ఇంకా ఎవరిని బెదిరించాలో ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక కుడితిలో పడ్డ ఎలకలాగా కుక్కి మంచంలో పడి కొట్టుకుంటున్నాను. చివరి ప్రయత్నంగా మనసులోనే కేశవనామాలు పఠించాను. నాకు వచ్చిన మంత్రాలు ఒక్కటే. గుమగుమలాడిపోతూ బోడిబాబు మూత ఊడిపోయిన సెంటు బుడ్డిలా దొరికొచ్చేశాడు. కడుపులో వికారం మళ్ళీ మొదలైంది. ఊరికే చెప్పారా, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అని నీకు ఈ శాస్తే జరగాల్సిందే అని నన్ను నేను 116 సార్లు తిట్టుకున్నాను. బోడిబాబు గారు ఓసారి కళ్ళజోడు తీసి మళ్ళీ తలకి తగిలించుకుని కాలర్ సర్దుకుని జేబురుమాలతో పీట తుడుచుకుని చొక్కా ఎత్తిపట్టి కూర్చున్నాడు. అబ్బుల చేతిలోంచి యమపాశం లాంటి మడత సంచి అందుకుని బోర్లించాడు. సూదులు ఇంజెక్షన్ బుడ్లు రకరకాల రంగుబిళ్ళలు ఒకటో రెండో సిలైన్ సీసాలు గాజు సీసాల్లో పొడులు లేహ్యాలు. అత్తగారు ఆ సరంజామాన్ని అద్భుతంగా చూస్తున్నారు. ఎలా చస్తావో నువ్వే కోరుకో అని నాకు బోలెడ్ ఆప్షన్స్ ఇచ్చినట్టు నాకేసి వాటికేసి మార్చి మార్చి చూస్తున్నారు. నరసమ్మ గ్లాస్తో నీళ్ళు తెచ్చి బోడిబాబు పక్కన పెట్టింది. థ్యాంక్స్ చెప్పి గ్లాస్ ఎత్తేయబోతే, అయ్యి బాబోయ్ బోడిబాబు గారో అయ్యే నీళ్ళండి, ఇండేసన్ కోసం అట్టుకొచ్చాను అనేసింది గాబరాగా. హోసి నరసమ్మోయ్ ఇండిషన్ ఏంటే అపశకున పక్షి, నా ప్రాణాలు గిలగిలా కొట్టుకున్నాయి. అబ్బులుగాడు మోకాళ్ళ మీద వంగి ఆసక్తిగా చూస్తూ పతంజలి కథల్లో మందిచ్చి ప్రాణం తీసే ఫకీర్రాజు వెనకాల గోపాత్రుడిలాగా బోడిబాబుకి తెగ సలహాలు ఇచ్చేస్తున్నాడు. నేను మనసం దిగి పారిపోయే అవకాశం లేకపోలేదని గ్రహించినట్టు మా అత్తగారు నా తల దగ్గరికి వచ్చి మంచం పట్టి మీద కూర్చున్నారు. అప్పుడు అడిగాడు బోడిబాబు, ఏటండి తేడా, ఏం తినేశారు? నరసమ్మ ఉత్సాహంగా గొంతు సర్దుకుంది.
అత్తగారు దాన్ని కళ్ళతోనే వారించి, ఆ ఏముంది అది వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా, నేనే ఓ ముద్ద ఎక్కువ తినిపించాను, అజీర్తి చేసినట్టుంది. అలా వాంతి చేసుకుని ఇలా మంచాన పడింది. ఏంటో ఈ కాలం పిల్లలు, అందులోనూ మా కోడలు మరీ అపురూపం అన్నారు గుట్టు రట్టు బ్యాలెన్స్ చేస్తూ. కొడుతూ కథ వినేశాడు బోడిబాబు. సిన్నయ్య గారు చాలా నీరసం అయిపోయారండి బోడిబాబు గారు, అది తగ్గడానికి సూది మంది వేయాలండి, నరసమ్మ సూచన. నీరసం తగ్గితే సరిపోద్దేటే, బలం రావద్దు. ఓ పని చేయండి బోడిబాబు గారు, రెండో నాలుగో సెలైన్ కాయలు ఎట్టేయండి, అబ్బులు గారి సలహా. మీరు నోరు మూసుకోండి, ఏం చేయాలో వాడికి తెలీదా అంటూ వాళ్ళ మీద కేకలేసి, త్వరగా పైచం సర్దుకుని పనుల్లో దిగేలాగా గుడికో లేహ్యమో చూసి ఇవ్వయ్యా, అత్తగారి ఆర్డర్. అన్నిటికీ తలాడిస్తూ బోడిబాబు క్రతువు ప్రారంభించాడు. వాడి స్పెషాలిటీనే అది, రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకటే అన్న సామెతని నిజం చేయడానికి పుట్టినట్టుంటాడు. ఆయుర్వేదంలో అలోపతిని మిక్స్ చేసి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. పొట్లం విప్పి అందులో పొడి తీ నీళ్ళలో కలిపి ఉండలుగా చేశాడు. సీసాలో రంగు నీళ్ళని సిరంజిలోకి తోడాడు. ఇంకా ఏవేవో చేసి, ఒరే అబులు నువ్వు ఈ సెలైన్ కాయ పెట్టుకుని అలా నిలబడు అంటూ వాడి భుజానికి దాన్ని తగిలించి ఉండలు నరసమ్మ చేతికిచ్చి చెవిలో ఏదో చెప్పాడు. అది పాత కోపాలన్నీ గుర్తు చేసుకుని నా వైపు క్రూరంగా చూసి నమ్మినట్టు అనిపించింది. మా అత్తగారు అలర్ట్ అయిపోయి నా భుజం గట్టిగా పట్టుకున్నారు. బోడిబాబు మారువేషంలో ఉన్న మాంత్రికుడిలాగా నా వైపు వచ్చేశాడు. చావు ఎదురుగా ఉన్నప్పుడు పుట్టుకొచ్చే వాటిని చావు తెలివితేటలు అంటారా ఏమో, కనీసం మృత్యుంజయమంత్రమైనా నేర్పితివి కాదేమమ్మా అని నన్ను 16 ఏళ్ళు పెంచిన మా అమ్మమ్మని కసితీరా తిట్టుకుని, మంచి మర్యాద అవతలకి విసిరేసి అత్తగారి నివతలకు ఒక్కలాగులాగి ఓపికంతా కాళ్ళలోకి తెచ్చుకుని ఒక్క గెంతులో గదిలోకి వెళ్ళి తలపేసుకున్నాను. ఆమెనకి చచ్చాను రోయ్ అని అత్తగారి ఆర్తనాదం. ఏం పర్లేదు కొంత ఓర్చుకోండి అయిపోయింది, అయినా మీరడ్డం పడ్డారు ఏంటండి పెద్దయ్య గారు అంటూ ఆవిడ భుజానికి ఈ పక్కన దించిన సూదిని ఆ పక్క నుంచి పీక్కుంటూ అంటున్నాడు బోడిబాబు. ఎలాగో మంచాన పడ్డారు కదా, సెలైన్ కాయ ఎట్టేస్తాను, కుసేపలో పడుకోండి అంటే ఆవిడ, నాకు వద్దులేరా బాబు, అదిగో పిల్లెంకాయ గారికి మంచి నీరసం అంటున్నారు, అదేదో ఆవిడకి ఎక్కించు అనేసరికి బోడిబాబు అటు మళ్ళాడు. ఆ వెనకే సెలైన్ స్టాండ్ని అనగా అబ్బుల్ని తీసుకుపోయాడు. అల్లోపతిలో రోగానికి మందు, హోమియోపతిలో రోగికి మందు, మరి ఈ బోడోపతిలో ఇంత చేసి రుబ్బురోల పత్రంలో వాచిపోయిన భుజానికి వేడినీళ్ళ కాపడం పెట్టుకుంటూ అత్తగారు అంటారు కదా, వీడు తాతను మించిపోయాడేవ్, వాడిచ్చిన మందును వాసనైనా చూడాల్సి వచ్చేది, మన బోడిబాబుని కళ్ళతో చూస్తేనే రోగం పారిపోతుంది. ముక్కుతూ మూలుగుతూ మంచాన పడున్న దానివి ఒక్క గెంతులో గదిలోకి వెళ్ళి పడ్డావంటే అదంతా ఎవరిఘనతా.